ఫ్రెండ్స్, మేము గతంలో ఒక 2-4-5 ఇయర్స్ గతంలో వచ్చినప్పుడు ఈ మంత్రాలయం ఇట్లా లేకుండే, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేశారు. మొత్తం బొమ్మలు కానీ ఇక్కడ మా రామాయణ మహాభారతంలో ఉండే ఘట్టాలను మొత్తం వివరించి మొత్తం చిత్రీకరించి బొమ్మలు వేశారు. శైలికి చుట్టుముట్టూ చాలా నీట్గా వేశారు ఫ్రెండ్స్. బొమ్మలు మాత్రం మొత్తం వాల్ పోస్టర్స్ మొత్తం నీట్గా చెక్కినట్టుగా, బొమ్మలు చెక్కినట్టుగా వేశారు. ఇక్కడ ఇవి ఇలాంటివి చాలా నీట్గా చిత్రీకరించారు. మస్తు మంచిగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. గతంలో ఇలా లేకుండే, అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు. వాల్ పోస్టర్స్ ఇంకా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి స్క్రోలింగ్ మనం వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు పెడుతున్న వీడియోలో కూడా స్క్రోలింగ్ లైన్ వస్తాయి. బొమ్మలు అయితే చాలా మొత్తానికైతే మంత్రాలయం చేరుకున్నాం. 8:39 అవుతుంది. ఇక్కడికి చేరుకున్నాం. రూమ్ తీసుకోవడానికి వస్తే అన్న ఒక రూమ్ వచ్చేసి 600-700 రూపీస్ చెప్తుండు. నార్మల్గా మేము నార్మల్ రూమ్ తీసుకున్నాం. 500 రూపీస్ రూమ్ ఖరీదు వచ్చేసి. మంచిగా ఉన్నాయి రూమ్స్. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అయితే. కాకపోతే మేము వస్తున్న దారిలో మాత్రం దాదాపుగా మేము అక్కడ 4:00 బయలుదేరినాం. అయినప్పటికీ కూడా మస్తు రోడ్డు మాత్రం వరస్ట్గా ఉంది. మేము వచ్చిన రూట్లో గద్వాల్ రూట్లో వచ్చినాం. గద్వాల్ ఐజా రూట్లో వచ్చినాం. వరస్ట్గా ఉంది రూట్ మాత్రం. ఎలా అంటే పెద్ద పెద్ద గుంతలు, అసలు ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోవడానికి రాకుండా ఉంది రూట్ వచ్చేసి. చాలా వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకెవరన్నా ఆ రూటు రావాలి అనుకుంటే అసలు ఆ రూట్ను పెంచుకోవడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి కర్నూలు హైవే నుంచి వస్తే ఒక 100 కిలోమీటర్స్ అవుతుంది. కర్నూలు నుంచి మంత్రాలయం 100 కిలోమీటర్స్ అవుతుంది. 100% కర్నూలు నుంచి 40 కిలోమీటర్లు ఎక్కువ కావచ్చు. అయితే అటు నుంచి రావడమే కరెక్ట్ ఫ్రెండ్స్. ఈ రూట్ అయితే చాలా దరిద్రంగా ఉంది. నాకు తెలిసి ఈ రూట్ అయితే చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. భోజనం చేసినాం, వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. కాసేపు అయితే బయటకు కూడా వెళ్తాం ఫ్రెండ్స్. రూమ్ ఖరీదు వచ్చి 600 రూపీస్ అంట. మేము ఫస్ట్ చూసిన రూమే కదన్న. అదే ఫ్రెండ్స్, ఇది గుడి యొక్క సెకండ్ ఎంట్రన్స్. కొత్తగా నిర్మిస్తున్నారు గుడి సెకండ్ ఎంట్రన్స్. మొదటి ఎంట్రన్స్ అది ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి మంత్రాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు జిల్లాకు చెందిన పట్టణంగా మాధవాచార్యులు పరంపరలో ధ్రువ నక్షత్ర సముదాయంలో రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇది రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దగ్గరలో ఉండే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిధ కులస్థులకు ఉచితంగా సత్రం ఉన్నది. ఇక్కడ గురువారంలోని ప్రత్యేకంగా ఇక్కడ సాయంత్రం పూట స్వామివారికి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రాఘవేంద్ర స్వామి యొక్క ఒక చరిత్రను మనం చెప్పుకుందాం. గురు రాఘవేంద్ర స్వామి 1595-1671 హిందూ మతంలో ఒక ప్రముఖ గురువు. 16 శతాబ్దాల్లో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించి మాధవాచార్యులు బోధించిన దైవాన్ని అవలంబించాడు. ఇతను శిష్యగణం ఇతను ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తాడు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మన్న భట్టు గోపికంబల దంపతులకు వెంకటనాథుడు జన్మించాడు. 1595లో జన్మించాడు. రాఘవేంద్ర స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది. 5 ఏళ్ల ప్రాయంలోనే అక్షరాభ్యాసాన్ని చేసి ఆపై 4 వేదాలను అధ్యయనం చేశాడు. యుక్త వయసులోనే వచ్చేసరికి విద్యా సారాంశాలను గ్రహించి వెంకటనాథుడు సాధారణ కుటుంబాన్ని జీవితాన్ని వద్దనుకొని సన్యాసిగా స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు రాఘవేంద్ర స్వామిగా మార్చుకున్నాడు. అత్యాధునిక బోధనలు చేసి తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లోని విస్తృతంగా తిరిగి మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఆయన దీక్షకు పంచముఖి ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడని చరిత్ర గాథ చెబుతుంది. అనంతరం పవిత్ర తుంగభద్రా నది తీరం నందు మంత్రాలయం వచ్చి రాఘవేంద్ర స్వామి అక్కడ ఉంటూ తన
బోధనను కొనసాగించాడు. ఆదోని నవాబ్ సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొంది మాధవవరం దగ్గరున్న కొండశిలల్లో వెళ్ళాడు. రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలని దివాన్ వెంకటచారిని ఆజ్ఞాపించాడు. త్రేత్రయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిందని, ఆ మేరకు 700 ఏండ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయితోనే వరం ఇచ్చారు. మహిమగల్ల రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలని స్వామి చెప్పాడు, చెప్పిన సమాచారం. దీంతోనే ఆ రాయితోనే స్వామికి బృందావనం రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయం సజీవ సమాధి పొందాడు. ఇతను శ్రీరాముడు, రాముడి శ్రీ పంచముఖి ఆంజనేయ ముఖ్య ప్రాణదేహంగా పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామికి రాఘవేంద్ర స్వామికి ఎదురెదురుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. వేలాది భక్తులకు తన మంత్రాలయం దర్శనానికి వస్తున్నారని చెప్పారు. దేవకీ వసుదేవుడు పట్టాభిషేకం. ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఆల్రెడీ లేచినాం. 6:30 అవుతుంది. స్నానాలకు వెళ్తున్నాం తుంగభద్ర నది దగ్గరికి. స్నానాలకు వెళ్ళి స్నానాలు చేసుకొని దర్శనాలకు వెళ్తాం. ఇప్పుడైతే మొత్తానికి స్నానానికి వెళ్తున్నాం తుంగభద్ర నది దగ్గరికి. మనకు కనబడుతున్న నది తుంగభద్ర నది. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఆల్రెడీ లేచినాం. 6:30 అవుతుంది. స్నానాలకు వెళ్తున్నాం తుంగభద్ర నది దగ్గరికి. స్నానాలకు వెళ్ళి స్నానాలు చేసుకొని దర్శనాలకు వెళ్తాం. ఇప్పుడైతే మొత్తానికి స్నానానికి వెళ్తున్నాం తుంగభద్ర నది దగ్గరికి. మనకు కనబడుతున్న నది తుంగభద్ర నది. తుంగభద్ర నది స్నానాలకు వెళ్ళే దారిలోనే కళ్యాణ కట్ట అని ఉంటుంది. గుండ్లు చేయించుకునే వాళ్ళకి ఇక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది. నదికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ కళ్యాణ కట్ట. ఉంది కాబట్టి బయట పెట్టారు వాటర్. వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బయటకే స్నానాలు చేసినట్టుగా పెట్టిండు. నదీ ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళాల్సిందే మొత్తానికి. స్నానం చేసి దర్శనానికి పోతే మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత మార్చుకున్నాం. ఇప్పుడేం చేసుకుంటావు స్వామి? బయటికి వెళ్ళి టిఫిన్ చేయాల్సిందే. ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. శివుని టెంపుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ ఉండడానికి ఉంది ఆప్షన్. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది తుంగభద్ర నది. తుంగభద్ర నది ఒడ్డున కూర్చున్నాను నేను. వెనకల కనబడేది స్నానాలు చేయడానికి తుంగభద్ర నది. చాలా
ప్రవాహం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మస్తు అద్భుతంగా అనిపిస్తుంది మనకు ప్రవాహం అనేది కూడా భయంకరంగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రవాహం అయితే తుంగభద్ర నది ప్రవాహం. మేము స్థానాలకు వచ్చినాం. అలాగే ఇక్కడ వస్తే ఇక్కడ అన్న ఉన్నాడు, ఒక అన్న సెక్యూరిటీ గార్డ్. అన్న కిందికి దిగనీయట్లేదు, అయినప్పటికీ కూడా రిక్వెస్ట్ చేసి తుంగభద్ర నది ఒడ్డున కూర్చున్నా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్నానం అయిపోయింది, దర్శనానికి వెళ్తున్నాం. ఫోన్ లోపలికి అలవ లేదంట, దానికి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే దర్శనానికి బయలుదేరినాం. స్నానాలు చేసిన నుంచి కొంచెం వెనక్కి వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళాలి. స్నానాల నుంచి కొంచెం వెనకలకు వచ్చేసి దర్శనానికి బయలుదేరినాం మొత్తానికి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇది ముఖద్వారం ఫ్రెండ్స్. చాలా మంచి ఉంది ఫ్రెండ్స్ వాతావరణం. ఇక్కడ దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. దివ్యాంగులకు కానీ ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కానీ సపరేట్ దర్శనం పెట్టారు. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము దర్శనానికి బయలుదేరుతున్నాం. ఒకవేళ ఫోన్ లోపల అలవ్ ఉంటే పర్లేదు, అలవ్ లేదని చెప్తారు. చాలమ్మా సన్నిధి ఫస్ట్ దర్శనం చేసుకునేది ఇక్కడనే మాంచాలమ్మ సన్నిధి. మాంచాలమ్మ టెంపుల్ దగ్గర అగరబత్తీలు తమలపాకులు ప్రసాదాలు అక్కడ ఇచ్చిన తర్వాత సైడు గుడి ముందర వచ్చేసి కొబ్బరికాయలు కొట్టాలి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. గుడి ముందరనే ఉంటుంది కొబ్బరికాయలు కొట్టేది. ఆయన పల్లకి రాఘవేంద్ర స్వామి యొక్క పల్లకి ముఖ్యంగా మనం చూస్తున్న శిఖరం వచ్చేసి రాఘవేంద్ర స్వామి సమాధి. అక్కడ నుంచి శిఖరం పైన ఉంటుంది. శిఖరం మొత్తం బంగారుతో బంగారు పూజతో చేయబడి ఉంటుంది. స్వామివారి వాడిన వస్త్రాలు ఫ్రెండ్స్ ఇది. రాఘవేంద్ర స్వామి వాడిన వస్త్రాలు డ్రింకింగ్ వాటర్. రాఘవేంద్ర స్వామికి పల్లకి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. బంగారు పూతతో కనబడే శిఖరం కూడా దీనిలో కనబడుతుంది. రాఘవేంద్ర స్వామి యొక్క పల్లకి అతను కూర్చున్న చైర్, వీణ, ఆయన వాయించిన వీణ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి దీక్ష చేస్తున్నప్పుడు కూర్చున్న ఒక ఇమేజ్. బుక్ స్టోర్ భారతి బుక్ స్టోర్ రాఘవేంద్ర స్వామి గురించి బుక్స్ దొరుకుతాయి ఇక్కడ భారతి బుక్ స్టోర్. దర్శనం అయితే మొత్తానికి అయితే చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది మాకి. ప్రతి ఒక్కరికి దర్శనం మాత్రం చాలా ఈజీగా అవుతుంది వీళ్ళు వాళ్ళని చూడకుండా. స్వామివారి తులాభారం తులాభార మండపం ఇదే ఫ్రెండ్స్. స్వామివారి తులాభార మండపం
స్వామివారి తులాభార మండపం. దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు కానీ ఫోన్లు నాటలు. దర్శనం కంప్లీట్. ఇప్పుడే బయటకు వచ్చినాం. చాలా సింపుల్గా దర్శనం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కర్నూలు నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉండే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్. గుడి ముందు నుంచి ఒక 200 మీటర్ల దూరంలో లడ్డు ప్రసాద కేంద్రం ఉంటుంది. సేవా బుకింగ్ కౌంటర్ ప్లస్ లడ్డు ప్రసాద కౌంటర్. లడ్డు ప్రసాద కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం. గుడి ముందు ఉంటుంది ఫ్రెండ్స్ లడ్డు ప్రసాద కేంద్రం. ఫ్రెండ్స్ ప్రసాద కౌంటర్ నందు లైన్ నిలబడారు. మేము ప్రసాదానికి వెయిట్ చేస్తున్నాం. పర్ హెడ్ 4 పీసెస్ ఓన్లీ అంట. పర్ హెడ్ 4 పీసెస్ ఓన్లీ అంట ప్రసాద కౌంటర్. ఒక పీస్ వచ్చేసి 25 రూపీస్. ప్రతి మనిషికి వచ్చేసి 4 పీసులు ఇస్తారంట ప్రసాదం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ప్రసాదం పర్ హెడ్ వచ్చేసి 4 పీసెస్. మొత్తానికి రాఘవేంద్ర స్వామి ప్రసాదం తీసుకొని కౌంటర్లో నుంచి బయటకు వచ్చాం. సత్యమేవ నరే శ్రీనివాస గురు రాఘవ స్వామి పాహి మామ. మొత్తానికి దర్శనం అయిపోయింది రాఘవేంద్ర స్వామి దర్శనం. ఇక తిరుగు ఆల్రెడీ ప్రయాణం తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాము. ఇప్పుడే రిటర్న్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. రాఘవేంద్ర స్వామి మెయిన్ ఎంట్రన్స్. ఇదే ఫ్రెండ్స్ చౌరస్తా. రాఘవేంద్ర స్వామి చౌరస్తా మంత్రాలయం చౌరస్తా. మంత్రాలయం చౌరస్తా. ఫ్రెండ్స్ రిటర్న్లో మంత్రాలయం నుంచి వచ్చినప్పుడు రిటర్న్లో ఎమ్గనూరు దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ భోజనం చేయడానికి ఆగిన మార్నింగ్ నుంచి ఏం తినలేదు. భోజనం కోసం అని ఆపినాం. కర్నూలు సిటీ ఎంటర్ అయినాం. నేషనల్ హైవే పెపేర్ ఇది వస్తున్నందుకే బ్లాక్ చేసిన. కాదులే అవుతాలి ఇది. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉండే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో కంటెంట్స్తో మీ అశోక్ బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.